దుర్మార్గమైన ఆలోచన చేసి అర్థం చెప్పాడు ఆ చెప్పడం అనేది చాలా అన్యాయం దాని తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న స్థానికులకు విషయం తెలిసి ఐదేళ్ల నుంచి స్కూల్లో కష్టపడి పనిచేస్తున్న పూర్ణను ఈ రోజు కాదరడానికి ఆయన ఊరు ఇక్కడ పనిచేస్తూ ఉండండి సీపర్గా పనిచేస్తుంది వాచ్మెన్ గా కూడా ఉంటూ ఉండండి ఆమె ఒక వయసు దాటిపోయిన తర్వాత పని చేయలేక అదే పనిని తన మనవరాలుకి చెప్పి ఇప్పించడం జరిగింది అప్పటి నుంచి ఈ అవ్వ చూస్తే ఇక్కడ బంకు పెట్టుకొని ఉంది పూర్ణ చూస్తే ఎప్పుడైతే ఆ పని అప్పగించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ స్కూల్లోనే చిమ్మటం వాచ్మెన్ గా పనిచేస్తారు దాదాపు కరోనా కాలం మొత్తం కూడాను ఇక్కడ సీపర్గా అమ్మాయి పనిచేస్తుంది ఈ స్కూల్లో ఎవరు పనిచేస్తున్నారో అని పిల్లల్ని అడిగినా చెప్తారు ఈ రోజు ఇంతమంది మహిళలు పూర్ణానే పనిచేసింది ఆ అమ్మాయికే జీతం రావాలా ఆ అమ్మాయినే కొనసాగించాలా మా హెడ్ మాస్టర్ చాలా దుర్మార్గంగా అమ్మాయి పేరు రాయలేదు అని ఈరోజు అమ్మాయిని సపోర్ట్ చేస్తే ఇంతమంది ఇక్కడ